మట్టినే బంగారంగా భావించే రైతు సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట మండలం అవిడి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా చీర్ల మాట్లాడుతూ రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందజేస్తున్నారని, గతంలో ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతే పరిహారం ఎప్పటికీ అందించేవారో తెలియదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పంటల బీమా ద్వారా రైతులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు చేపట్టి రైతులు నష్టపోతే త్వరితగతిన పంట నష్ట పరిహారం అందిస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ముందుకొచ్చారు, మేము ఈ రకంగా లోన్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. రేపు రాబోయేటువంటి కాలంలో ఇది అన్ని గ్రామాల్లో రేపు తప్పనిసరిగా జగన్మోహన్ గారి దృష్టికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్లి మరి మిగిలిన చోట్ల కూడా ఈ కార్యక్రమం చేస్తే కౌల రైతులందరూ కూడా సస్యశ్యామలంగా వారు చక్కగా ఎటువంటి దిగులు లేకుండా వారు గుండెల మీద చేయి వేసుకుని మరి వ్యవసాయం చేసుకుంటారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇంకో మాట చెప్పారు, ఇవాళ డాక్టర్ గారు వెళ్ళి లోన్ అడిగితే వెంటనే ఇచ్చేస్తూ ఉన్నారు, లేదా ఉద్యోగం చేసే వాళ్ళు వెళ్ళి అడిగితే వెంటనే లోన్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలా సేవ చేసేటువంటి వారందరికీ లోన్ ఇస్తున్నారు, కానీ రైతు పండించినటువంటి మరి అన్నం తింటున్న వారు ఆ రైతుకి లోన్ ఇవ్వాలంటే భూమి తన పేరు మీద ఉందా లేదా అనేటువంటిది మరి బ్యాంక్ అధికారులు చూస్తున్నారు. కాబట్టి దీన్ని మారుస్తూ ఎవరైతే బ్యాంక్ అధికారులు ఉన్నారో వారు కూడా లేదైతే మరి ఉద్యోగస్తులకో లేకపోతే డాక్టర్లకో ఇట్లాంటి వారికి ఇచ్చేటువంటి లోన్లు మరి మా రైతులు కూడా నిజంగా కష్టపడి ఎవరైతే వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు ఉన్నారో వారిని సాగు నిపుణులుగా గుర్తించి వారిని కూడా ఒక ప్రొఫెషనల్ గా గుర్తించి ఇవాళ ఈ లోన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి వారు చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇప్పుడే మొదలైంది వాస్తవంగా ఈ కావాల వేరే కార్యక్రమం పెట్టుకున్న కలెక్టర్ గారు ఒక రోజు పోల్ ఫోన్ చేసేటప్పటికి రెండు కలిపి ఇక్కడ కార్యక్రమం పెట్టాం. తప్పనిసరిగా ఇది మన రైతులు కూడా కొంత అర్థం చేసుకోవాలి. ఒకసారి మగవాళ్ళు ముందు ఉన్నట్టు వాళ్ళు వెనక్కి తిరిగి చూడండి, ఎవరున్నారు? ఆడవాళ్ళు ఉన్నారు. ఇవాళ బ్యాంక్ వెళ్తుంటే వాళ్ళకి డ్వాక్రా గ్రూప్ లోన్లు కళ్ళ కత్తుకుని 10 లక్షలు తెచ్చేసుకుంటున్నారు. మీరు తప్పు కాదు అనుకోకుండా అమ్మ, తప్పు కాదు, వాళ్ళకి బాధ్యత ఉంది కనుక బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఒక కార్యక్రమం మొదలు పెడితే తప్పనిసరిగా 10 మంది కలిగి బాధ్యత కలిగి ఒకవైపున కుటుంబ బాధ్యతలు మీద వేసుకుని ఇవన్నీ చూసుకుంటున్నారు కనుక బ్యాంక్ ఇబ్బంది అయిపోతుంది. జాగ్రత్తలు కొంటాం, అయినా ఒక పర్వాలేదు, ఆడపడుతులు ఇచ్చింది తప్పేమీ కాదు, ఉన్నటువంటి మంచిగా మళ్ళీ మమ్మల్ని తిడతారని చెప్పి ఆ యొక్క షాప్ ఆయన్ని బతిమాలి మరి ఈ రకంగా పెడుతున్నాం. మొన్న మన తాడిపొడి గ్రామంలో ఇచ్చేస్తాం, ఇవాళ ఈ గ్రామంలో మీకు కూడా ఇచ్చేస్తున్నాం. ఏదైతే ఈ తరాలు గోతిగా నక్కల్లో కాల్చు కూర్చున్నారు ఇతర ప్రభుత్వాలు ఇతర పార్టీల వాళ్ళు, రేపేమైనా పొరపాటున అధికారం మారితే ఇవన్నీ మీరు పేర్లు మార్చేద్దాం చెప్పి గోతిగా నక్కల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు కాల్చు కూర్చున్నారు. వారి సమయంలో పట్టాలు ఇవ్వలేస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చిన పట్టాలు రేపు ప్రభుత్వం మారితే మాత్రం మనం తీసి అమ్మేసుకుందాం అని మాత్రం గోతిగా నక్కల్లో కాల్చు కూర్చున్నారు. కాబట్టి మీ యొక్క తమ్ముడిగా మీ అన్నగా నేను అధికారంలో, నేను ఇక్కడ అధికారంలో ఉండి ఈ రోజున మీ స్థలాన్ని మీ యొక్క సైట్ మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నాను. మీరు అనుకోవాలి ఎందుకు లేట్ అయింది, పట్టాలు ఇచ్చారు కదా కొంత లేట్ అయింది ఎందుకని. వాస్తవంగా పట్టా ఎక్కడ ఉంటుందమ్మా, అట్లాంటి పొలాలు కొన్నాం, ఆ పొలం కొన్నప్పుడు అందులో మట్టితో పొడిచాలి, తర్వాత రోడ్లు వేయాలి, కరెంటు ఇవ్వాలి, ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి ఒక ఎకరానికి వచ్చి 2 కోట్ల 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ ప్రైవేట్ లేఅవుట్లు వేస్తున్నారు,
ఒక సైట్ నుంచి ఫోన్ నెంబర్ పెడతారు, మీరు సరదాగా వెళ్తూ ఎక్కడైనా ప్రైవేట్ లేఅవుట్ అమ్ముతుంటే ఆ ఫోన్ నెంబర్ ఒకసారి మీరు ఫోన్ చేసి ఏమండి మాకు సైట్ కావాలి ఎంత రేట్ ఉందని అడగండి. 7-8 లక్షలు చెప్తారు, ఒక సెంట్ 4-5 లక్షలు చెప్తారు. అట్లాంటిది ఇవాళ ఒక 7-8 లక్షలు విలువ చేసేటువంటి సైటు మీకు జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి కానుకగా ప్రతి 6 వర్షకి పసుపు కుంకాలతో మరి మీకు అందజేస్తున్నాను విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ అవిడి గ్రామంలో సుమారు 700 మందికి ఇవాళ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ సైట్ లో 244 మందికి ఇస్తాం. అలాగే ఉచ్చులారుపేట దగ్గర మరి ఇంకొక 500 మందికి మరి ఉచ్చులపేటలో కూడా ఇప్పుడు అక్కడ కూడా కార్యక్రమం ఉంది. వాళ్ళకు కూడా ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ అలా కుర్చీల్లో కూర్చోబెట్టి మీ సైట్ మీకు మీ హద్దులతో పాటు మీకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా కొంత లేట్ అవడానికి కారణం మెరక పోర్చడానికి కొంత లేట్ అయింది, కొన్ని చోట్ల ఇంకా మెరక పోర్చలేకపోయాం. వాటిని కూడా ఏదో రకంగా మీ యొక్క స్థలాన్ని మీకు ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీ స్థలం మీరే మరి చూసుకునే కార్యక్రమం చేసుకోండి. ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారటువంటివి పూడ్చిన దాంట్లో అయితే కట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తే ప్రభుత్వం నుంచి కూడా సాయం చేసేటువంటి కార్యక్రమం ఒక రోజు ముందు వెనక అవుతుందేమో కానీ అందరికీ కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఏదైతే అది ప్రభుత్వం కౌలు కార్డు ఇస్తే ఆ రైతుకి ఎవరైతే పంట పండించే రైతులున్నా రైతుకి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ రైతు మళ్ళీ దాని మీద ఈ కౌలు రైతు అప్పులు చేసి తీర్చకపోతే నా పొలం మీదకి బ్యాంక్ అధికారులు వస్తారేమో అని చెప్పి భయంతో చాలా చోట్ల ఇవ్వట్లేదు. ఇది వాస్తవం, ఇది అందరికీ ఉన్న ఇబ్బంది. పండించేది నేనండి, ఎవరో పట్టుకెళ్ళిపోతున్నా రైతు పట్టుకెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్తుంటే నిస్సహాయంగా మేము ఉండిపోతున్నాం. మరి ప్రభుత్వం కూడా చట్టాన్ని తీసుకొచ్చి మీరు ఈ రకంగా కౌలు చట్టం ప్రకారం మీరు ఇవ్వండి, రేపు ఈ రైతు చేసిన అప్పు మీద ఎవరైతే అసలు రైతు ఉన్నాడో అతనికి ఒక రూపాయి కూడా సంబంధం ఉండదని చెప్పి చట్టం తెచ్చినా కూడా మరి కొంతమంది రైతులు మరి ఎవరైతే కౌలు రైతులకు ఇవ్వడానికి కొంత వెనకడుగు వేస్తున్న మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దాన్ని మన నియోజకవర్గంలోనే కాదు, ఈ యొక్క కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాన్ని అబ్జర్వ్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రయోగాత్మకంగా కార్యక్రమం చేయాలా. తప్పనిసరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి భూమితో సంబంధం లేకుండా ఏ హామీ లేకుండా డైరెక్ట్ గా వారు చేస్తున్న వ్యవసాయాన్ని గుర్తించి ఏదైతే అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆ ఊర్లో ఉన్నటువంటి విఆర్ఓల ద్వారా 5 సంవత్సరాల నుంచి ఆ భూమి వారే చక్కగా చేసి పండిస్తున్నప్పుడు వారికి డైరెక్ట్ గా లోన్ ఇవ్వండి అని చెప్పి ఈ రోజు మరి డిసిసిబి చైర్మన్ గారిని అలాగే డిసిసిబి సిఇఓ గారిని డైరెక్ట్ గా పిలిచి కలెక్టర్ గారు చెప్పడం, ఈ రోజు 1,48,00,000 రూపాయలు మొట్టమొదటి తొలిగిది ఎవరు ఏదైతే 1,40,58,100 రూపాయలు ఇవాళ 378 మంది రైతులకి ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క కోనసీమ జిల్లాలో కౌలు రైతులకి సహాయం చేసేటువంటి కార్యక్రమానికి మొదటి వేసినటువంటి అధికారి ఈరోజు ప్రజల పక్షాన్ని ఇట్లా ఆలోచించే అధికారి మన హిమాంశు శుక్లా గారి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. వాస్తవంగా ఏదో మీటింగ్ పిలిచారు వెళ్తున్నామని చెప్పి చాలా మంది అనుకున్నారు, విషయం ఏంటో మీకు అర్థం కావడం చెప్తున్నాం. ఏదైతే కౌలు రైతులు నిజంగా ఎండకండి వానకి తడిచి పాపం చేలో చేస్తుంటే నడిగిపోతూ ఉన్నాడు అటువంటి రైతుకి మరి రైతు ఒకవేళ అతనికి కౌలు కార్డు ఇవ్వకపోయినా కనీసం ఆ చేతులు రైతుని గుర్తించి ఈ రోజు లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ మొదట చేస్తాం. వాళ్ళు ఇచ్చేటువంటి గాజులు కానీ పసుపు కాదు కానీ మీకు ఇచ్చే జాకెట్ కూడా కానీ నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే దానికి ఆసరా మీటింగ్ లో మీకు మాట ఇచ్చాం, ఆ మాటని నిజం చేస్తూ ఇవాళ మా సొంత ఖర్చులతో మాకున్నటువంటి ఇక్కడ ఆడపడుచులు మీ అందరికి అవి హ్యాండ్ ఓవర్ చేసి మరి వెళ్ళడం జరుగుతుంది. ఎలా దశల వారీగా ఇవాళ సుమారు 750 మందికి ఈ ఏడు గ్రామంలో పట్టాలు ఇస్తూ ఉన్నాం, మళ్ళీ ఇతర గ్రామాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఇవాళ కలెక్టర్ గారు పెట్టినటువంటి యొక్క వినూత్నమైన అద్భుతమైన కార్యక్రమం నిజంగా కష్టపడి చెమట వచ్చి పనిచేస్తున్న వాడికి సాయపడలేకపోతున్నటువంటి మా దిగులు. ఇవాళ దానికి ఒక పరిష్కారాన్ని కనుగొని ఆయన పెట్టినటువంటి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలి. మీరు కూడా మా మగవాళ్ళకి మా వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా బ్రెయిన్ వాష్ చేయాలి, ఆడవాళ్ళు మా డ్వాక్రా వాళ్ళు ఎలా కడుతున్నా మీరు అలా కట్టుకోవాలని చెప్పి మీరు చెప్పాలి. ఏం చేద్దంటే ఒకసారి లోన్ ఇచ్చి అక్కడితో క్లోజ్ అయిపోయే విధంగా ఉండకూడదు, మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ అవసరం లేకుండా వారు వెళ్తే బ్యాంకు వాళ్ళకి గౌరవించి నువ్వు చక్కగా కడుతున్నావు నీకు లోన్ మేమే ఇచ్చేస్తావు అనే విధంగా మరి మనవాళ్ళు కూడా మరి ఆ రకంగా తయారైనప్పుడు కలెక్టర్ గారు చేసిన ఈ ప్రయత్నం రేపు భవిష్యత్తులో
ఈ రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం ఒక కొత్త కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఉంటుంది. దానికి మన నియోజకవర్గంలో మిగిలిన రైతులంతా కూడా మీరు మిగిలిన వాళ్ళు కూడా యాక్టివేట్ చేయండి. కలెక్టర్ గారు ఎలా అయితే రెండో దశలో మరి కొంతమంది లోన్లు ఇస్తామని చెప్తున్నారో వారిని కూడా ఎంకరేజ్ చేసి కొంచెం ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు అలాగే మనకు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా విషయం చెప్పి మనం బ్యాంకు దగ్గర ఈ క్రెడిట్ ఫెసిలిటీ పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మరి మీ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని వేయాల విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి కలెక్టర్ గారు కూడా మరి వారికి కొంత నిధులు ఇబ్బంది ఉన్నటువంటి వాటి వాస్తవం. ఇచ్చేత రాష్ట్రం విడిపోయిన తర్వాత నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి కౌశిక్ యొక్క డ్రైన్ బాగు చేయకపోతే నీరు వెళ్ళేటువంటి ఇబ్బంది ఉందని చెప్పాం. దాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారు మాట ఇచ్చారు. అది కూడా ఒక వారం రోజుల్లో మరి కౌశికులు ఏం చేస్తున్నారు, మొత్తం కొత్తపేటలో డ్రైన్లను అందులోకి వెళ్ళిపోతున్నారు పట్టుకొచ్చి. ఇప్పుడు అదంతా అందరి చెత్త అంతా పట్టుకు అందులో పడేస్తున్నారు. ఎవరో ఇల్లు పగలు కొట్టుకుంటే అది కూడా పట్టుకొచ్చి అందులో పడేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని క్లియర్ చేయడానికి మనం కనిపిస్తున్నాం అంచేత మరి దాన్ని కూడా కొంతవరకు శుభ్రపరిచే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా మరి కలెక్టర్ గారు కూడా రకంగా ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి చేతి మీద మరో 22 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని ఈ అవిడి గ్రామంలో మనం ప్రారంభించుకున్నాం. ఈ రైతు భరోసా కేంద్రంలో మీ రైతు సోదరులకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు, మీ వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని మందులు కానీ లేదా మీకు వ్యవసాయంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే దానికి వెంటనే సమాధానం చెప్పడానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఇంకొంచెం ఎరకెళ్ళాలే బాబు తమ్ముడు ఒకసారి సార్. సార్ ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, అట్లాగే నేటి కార్యక్రమంలో మరో అతిథిగా ఇచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి ఆకులు వీర్రాజు గారు, అలాగే అడా చైర్మన్గా ఉన్నటువంటి మన డేవిడ్ గారు, స్థానిక ఎంపీపీ గారు ఇచ్చేసినటువంటి గంగాధర్ గారు, అలాగే జెడ్పీడీసీ రమాదేవి గారు, మరి ముఖ్యంగా వీరభద్రరావు గారు, అలాగే డిసిసిబి డైరెక్టర్గా ఉన్నటువంటి బండారాజయ్య గారు, వానపల్లి పల్లాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి అమ్మన్న గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి మా ఆర్డీఓ గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి 50 మంది స్థానిక సర్పంచ్ అంటి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి 50 మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన కొత్తపేట మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఉన్నటువంటి మరి పెద్దపూడి శ్రీని గారు, బాపిరాజు గారు, ఇంకా వేదిక ముందున్నటువంటి 50 మంది రైతు సోదరులకి, విచ్చేసినటువంటి మహిళా సోదరి మండలందరికీ కూడా మరి పత్రికా లేఖకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ముఖ్యంగా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్, అంటే దేనికి ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ మీకు చెప్పాను. అదేమిటంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం కాకుండా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా రైతు భరోసా కార్యక్రమం ద్వారా మనం రైతులు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, కానీ అందులో కూడా ఏదైతే రైతు కలిగిన భూమి కలిగిన రైతు ఒకళ్ళైతే పంట పండించేటువంటి రైతు మరి సాగు రైతుగా ఉంటూ ఉన్నాడు. దీన్ని కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృష్టి పెట్టి ఏదో రకంగా కౌలు రైతుకు కూడా సాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి మరి శాసనసభలో మీ అందరూ అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ఒక చట్టాన్ని సైతం తీసుకురావడం జరిగింది. ఏమిటి ఈ చట్టం అంటే, ఎవరైతే భూమి కలిగినటువంటి రైతు ఉన్నారో వారు ఎవరికైతే కౌలుకి ఇస్తున్నారో వారికి వారు ఒక సంతకం పెట్టిస్తే వారికి అవసరమైతే వారికి వచ్చే రైతు భరోసా కూడా వారికి ఇచ్చే అవకాశం ఉంది. పరిస్థితి కాకుండా వెనుకున్న వాళ్ళని చూసి మనవాళ్ళు కూడా నేర్చుకోవాలా, మగవాడు బ్యాంక్ వెళ్తే కూడా కొంచెం గౌరవించి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించడం ఆయన అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే ఇవాళ మహిళా సోదరి మమ్మల్ని పిలిచాం. మహిళా సోదరి మమ్మల్ని పిలవడానికి కారణం ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆడపడుచులు గతంలో ఇతర ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మీటింగ్ పెడితే ఆడవాళ్ళు కాగితాలు మొత్తం పాత్రలన్నీ కూడా కాగితాలే సరిపోయి ఆ కాగితాలన్నీ పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవారు. ఇంత దొంతరయ్యి దాన్ని మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీటింగ్లో మాట్లాడి చెత్తపొట్టలు పాడేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ మనం చేస్తూ ఉన్నా స్వాతంత్రం వచ్చి ఎంతమంది శాసన సభ్యులు ఇక్కడ పనిచేసినా మా నాన్నగారితో సైతం ఎంతమంది పనిచేసినా ఏ స్వాతంత్రం ఉన్నప్పుడు ఈ కొత్తపేట నియోజకవర్గంలో 17,000 మంది ఆడపడుచులకి
మరి ఎల్లో స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో జరగలేదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి యొక్క దయ వల్ల ఈ రోజు జరిగిందని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి ఉంటారు కదా, సినిమా చూసినప్పుడు సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. ఇక్కడ హీరో జగన్మోహన్ గారు అయితే విలన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఉంటాం. ఎప్పుడైతే మేము ఇక్కడ స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామో వాళ్ళు మాట చెప్పారు మీ అందరికీ, ఏం చేద్దంటే చెడు కంటే మంచి కంటే చెడు గమ్ము నీకు ఎత్తమని చేతిలో జీవులోకి. అలా ఏం చెప్తున్నారు, మీ పట్టాలు ఇచ్చాడంటే జగన్మోహన్ గారు ఫోటోలు ఉన్నాయంతే, ఈ పట్టాలు మీకు ఏమో స్థలాలు ఎవరో, ఈ ఏదో కేవలం నడుతారంటే మీ కాగితాలు పనిచేయలేకపోయారు తప్ప మీ స్థలాలు మీకు ఎవరు అనేటువంటి తప్పుడు మాట ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇతర పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ దానికి చరమగీతం పాడుతూ నేను మాట ఇచ్చాను, ఆసరాలో బేరకంగా అయితే మీకు లెక్క ప్రకారం ఇస్తారు. అట్లాగే మా నియోజకవర్గంలో ఇన్నిసార్లు నాకు కానీ నా తండ్రి గారికి కానీ అవకాశం ఇచ్చిన మీ రుణం తీర్చుకోవడం కోసం జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో ప్రతి ఆడపడుచుకి ఒక ఇంటి స్థలం ఒక ఆస్తిగా మిగలాలని జగన్మోహన్ గారి కోరిక నిజం చేస్తూ ఏదైతే ఉన్నటువంటి స్థలాన్ని మిమ్మల్ని కుర్చీలో మీ స్థలంలో కూర్చోబెట్టి మీకు నా సొంత ఖర్చులతో మరి ఏదైతే ఆడపడుచులకి పసుపు కుంకుమ గాజులు ఒక జాకెట్ కూడా ఇస్తారనే మాట మీ ఆసరా మీటింగ్ లో చెప్పాను, నేను ఈ యొక్క అవిడి గ్రామంలో నిరూపిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. 4-5 రోజు వాళ్ళకి కూలి పని లేదా ఏదో పని చేస్తున్నారు, అది కూడా నష్టం జరుగుతుంది. సో మన గౌరవ నీలు గారు ఏం చేశారంటే ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే కట్టడం జరిగింది. ఆర్బీకేలో ఆల్రెడీ ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. ఆ విలేజ్ అగ్రికల్చర్ పని అంటే గ్రామంలో వ్యవసాయ సంబంధించిన వచ్చిన ఏ సమస్య కూడా వాళ్ళే చూసుకోవాలి. సో ఈ పథకం కింద ఇదో పైలట్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో కౌలు రైతు బ్యాంక్కి అసలు వెళ్ళరు, అక్కడ వెళ్ళడమే అక్కర్లేదు. మీరు మీ గ్రామంలోనే ఉండాలి. మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇద్దరు ఒక గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామంలో ఎంతమంది కౌలు రైతుగా ఉన్నారు దీన్ని లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ఉన్న లిస్ట్లో ఎంతమంది 5 సంవత్సరం నుంచి ఈ గ్రామంలోనే కౌలు చేస్తున్నారు, వాళ్ళు గతంలో ఏమైనా లోన్ తీసుకున్నారా, లోన్ తీసుకున్నప్పుడు సకాలంలో రిటర్న్ చేశారా, ఇవన్నీ చెక్ చేసి ఒక ఫామ్ ఫిల్ చేస్తాం. ఫామ్ ఫిల్ చేసుకుని వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ యాప్లో డేటా ఫిల్ చేస్తారు, డేటా నేరుగా మండల్ ఆఫీసర్ దగ్గర వెళ్తుంది, ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్తుంది. ఎంఆర్ఓ గారు తర్వాత మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇద్దరు మాట్లాడుకొని ఇది బాగానే ఉన్నాయి, ఈ మన గ్రామంలో వచ్చిన లిస్ట్ బాగానే ఉన్నాయి, అక్కడ రైతు కూడా అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఇస్తే ఏమి సమస్య ఉండదు, వాళ్ళు సకాలంలో కట్టిస్తారు, ఈ లిస్టుని బ్యాంక్ మేనేజర్కి పంపడం జరుగుతుంది. బ్యాంక్ మేనేజర్ ఆ లిస్ట్ని చూసుకొని డైరెక్ట్ అమౌంట్ రిలీజ్ చేసిస్తారు. సో ఈ పథకం కింద ఆ కౌలు రైతుని బ్యాంక్కి వెళ్ళడం అక్కర్లేదు, బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్కి వచ్చి వెరిఫై చేయడం అక్కర్లేదు. ఈ ప్రాసెస్ ఏదో ఉంది ఆమె ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు. సో ఈ ప్రోగ్రాం కింద 3 మెయిన్ ఆబ్జెక్టివ్. 1, మీకు లోన్ కావాలంటే ల్యాండ్ ఓనర్ నుంచి ఎన్ఓసి కావాలి, అవసరం లేదు. 2 డేస్లో ఎంత మంచి అరేంజ్మెంట్ చేసేసారు మా జెడ్పీటీసీ గారు, మా ఎంపీ గారు, వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చూసిన ఫీల్డ్లో ఈ అగ్రికల్చర్ కూడా చిన్న పని కాదు, వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు కూడా చాలా కష్టపడాల్సింది ఉంటుంది. తర్వాత ఈరోజు ఈ కాలంలో వ్యవసాయం చేయడం అంటే చాలా నాలెడ్జ్ అవ్వాలి. సో ఈ కౌలు రైతు అనేది పదమే కరెక్ట్ కాదు. మనం ఈ ప్రోగ్రాం కింద కౌలు రైతుని టెనెంట్ ఫార్మర్గా మనం చెప్పము, వాళ్ళని అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ అంటే అగ్రికల్చర్లో వ్యవసాయంలో పని చేసిన వాళ్ళు ఆ వృత్తి కింద పని చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ ప్రొఫెషనల్గా మాట్లాడితే వాళ్ళు కొంచెం గౌరవం ఇవ్వడం జరుగుతుంది. సో అది ఒక ఎయిమ్. మనం కౌలు రైతు చెప్పకూడదు, వాళ్ళని అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్గా మాట్లాడాలి. అది 1. 2, ఇప్పుడు మా చైర్మన్ గారు కూడా చెప్పారు ఈ సిసిఆర్సి కార్డు ఉంది మన జిల్లాలో కూడా. ప్రతి సంవత్సరం 50,000 వరకు సిసిఆర్సి కార్డు ఇస్తున్నాము. కానీ ఈ సిసిఆర్సి కార్డు ఆ యాక్ట్లో ఒక చిన్న క్లాజ్ ఉంది,
ఆ క్లాజ్ ప్రకారం ఏంటంటే మన ఎవర్ది ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఓనర్ నుంచి ఎన్ఓసి వస్తేనే మీకు సిసిఆర్సి కార్డు వస్తుంది ఆ సిసిఆర్సి కార్డు ఉంటేనే ఆ బ్యాంక్ రుణాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఎన్ఓసి లేకపోతే మీకు లోన్ ఎవరు సో ఎలా జరుగుతున్నాయంటే ఫీల్డ్ లో మనిషి వ్యాపారం చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు పొలం మీద అతను ఉన్నారు కానీ భూమి ఎవర్ది ఉంది ఆ యజమాను ఎన్ఓసి ఇవ్వకపోతే అతనికి లోన్ రావట్లేదు సో ఈ ప్రోగ్రామ్ కింద మనం ల్యాండ్ ఉంటేనే లోన్ ఇస్తాము ఆ రిలేషన్షిప్ కట్ చేస్తున్నామండి ఆ భూమితో సంబంధం లేను అవ్వకూడదు ఎవరైనా గ్రామంలో వ్యాపారం చేస్తున్నారు 5 సంవత్సరం నుంచి ఆ గ్రామంలో ఉంటున్నారు నివాసం ఉంది వ్యాపార వృత్తి చేస్తున్నారు వాళ్ళకి మనం ఖచ్చితంగా లోన్ ఇవ్వాలి ఇది ఈ ప్రైలట్ ప్రోగ్రామ్ కింద ఉన్న ఆలోచన రైతు భరోసా కేంద్రాలు గాని ఈ యొక్క ఉన్నటువంటి ఇతర కార్యక్రమాలను మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా అందుతాయని హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జగన్ రెండోది ఏ టైంలో మీకు లోన్ కావాలి ఆ టైంలో మీరు లోన్ తీసుకోవచ్చు మీకు జూన్ లో కావాలంటే జూన్ లో తీసుకోవచ్చు ఆగస్ట్ లో కావాలంటే ఆగస్ట్ లో తీసుకోవచ్చు మూడోది ఈ ప్రాసెస్ అంటే గ్రామం మానేసి 3-4 రోజు మీ పని మానేసి బ్యాంక్ చుట్టూ తిరగడం కూడా అక్కడ లేదు సో ఈ మనం ఇప్పుడు 10 గ్రామంలో ముందుగా నేను యాక్చువల్గా ఏం చేశాను అమలాపురంలో కొత్తపేటలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే రామచంద్రపురం నుంచి కూడా నా దగ్గర రైతు వచ్చారు సో వాళ్ళకి కూడా 5 గ్రామంలో పెట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కొంతమంది వస్తే ఈరోజు జిల్లాలో 22 మండలాల్లో 22 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజుకి 25 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి దీనికి మన డిసిసిబి బ్యాంక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ బ్యాంక్ కూడా ముందు రాకపోతే వాళ్ళు ముందుకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ముందు వచ్చిన తర్వాత నిన్న యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి సార్ అది ప్రోగ్రామ్ చాలా బాగుంది మాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది నేను చెప్పిన పైలట్లు వీళ్ళే వచ్చారు కాబట్టి ఆ ప్రశంస కూడా వాళ్ళకి రావాల్సింది ఉంటి పైలట్ని వీళ్ళు ఎంగేజ్ చేయము 6 మంత్స్ తర్వాత 6 నెలల ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత దీనికి రిజల్ట్స్ మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా సీఎం గారికి చెప్పడం జరుగుతుంది సో మొత్తం జిల్లాలు అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత మంచిగా ఉంటే రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రామ్ని అన్ని జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది దీనివల్ల చాలామంది కౌలు అయితే అంటే వాళ్ళకి చాలా అవసరం ఉన్నాయి అవసరం ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాము సో నెక్స్ట్ అంటే మన ఎమ్మెల్యే గారు అంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ ప్రోగ్రామ్ గురించి ఈయనకి సమాచారం వస్తే సార్ నా దగ్గర ఇది ప్రోగ్రామ్ పెట్టండి నా దగ్గరకి కౌలు అయితే చాలా సమస్య ఉంది నేను ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాము మీ ఈ ప్రోగ్రామ్ మా దగ్గర పైలట్గా చేస్తే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతుకి చాలా మేలు జరుగుతుంది మన డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గారికి సిఇఓ గారికి అమలాపురం యూడిఏ చైర్మన్ గారికి జెడ్పిటిసి మేడం గారికి ఇంకోటి జెడ్పిటిసి రావులపూలం గారికి ఎంపీపీ గారికి ముఖ్యమైన మా ప్రియమైన సర్పంచ్ గారికి సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ప్రధానమైన వరి క్షేత్రం ప్రధానమైన వ్యవసాయ జిల్లా ఇది లాస్ట్ 1 ఇయర్లో ఫీల్డ్లో తిరిగినప్పుడు ఈ జిల్లా గురించి కొంత అవగాహన వచ్చింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు కోసం చాలా మంచి మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతున్నాయి ఉదాహరణకి ఈరోజు మీరు అరబికే చూశారు
మీ గ్రామంలోనే ఒక ఆర్బికి కట్టడం, తర్వాత సకాలంలో రైతు భరోసా అమౌంట్ నేరుగా మీ ఖాతాల్లో జమ చేయడం, మంచి క్వాలిటీ విత్తనాలు ఇవ్వడం, ఫర్టిలైజర్స్ ఇవ్వడం, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫీల్డ్లో తిరిగినప్పుడు ఈ కౌల్ రైట్స్ సంబంధించిన కొన్ని సమస్యలు నా ముందుకి రావడం జరిగింది. సో దీని మీద కొంచెం 3-4 మంత్స్ నుంచి ప్రయత్నం చేసుకొని మన సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో నేను ఎందుకు ఇది పెట్టాము, ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లాభం ఏముంటుంది, 4 లాభాలు ఉన్నాయి, దీని గురించి చెప్తానండి. ఎందుకంటే మీరు కూడా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ బంధువులకి ఇది చెప్తే ఈ ప్రోగ్రామ్ వేరే మండల్లో వేరే గ్రామంలో కూడా పెట్టడానికి వీలు ఉంటుంది. సో ఒకటి, ఇప్పుడు మన మీకు అందరికీ తెలుసు అండి, సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్స్లో మనం ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని మనం ప్రొఫెషనల్స్ చెప్తున్నాము. అంటే ఎవరు కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నారు లేకపోతే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ వృత్తిని మనం ప్రొఫెషనల్గా మాట్లాడు, వాళ్ళు ప్రొఫెషనల్ ఉన్నారు ఆ పదం వాడుతున్నాము. నెక్స్ట్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసింది, మనం ఇప్పుడు నాటు వేయాలి, నర్సరీ ఫామ్ చేయాలి, నర్సరీ ఫామ్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఒక రైతుకి డబ్బు ఎప్పుడు అవసరం ఉంటుంది, రైతుకి డబ్బు అవసరం ఉంది జూన్ నెలలో. కానీ ఇప్పటి వరకు మనం ఈ సిసిఆర్సీ కార్డు ఇవ్వడంలో కొంచెం టైం పడుతున్నది. సిసిఆర్సీ కార్డు ఎప్పుడు ఎందుకు చేస్తున్నాము, జూలైలో సిసిఆర్సీ కార్డు వచ్చినప్పుడు బ్యాంక్ లోన్ ఎప్పుడు ఇస్తారు, ఆగస్టు నెలలో. డబ్బు ఎప్పుడు కావాలి, జూన్ నెలలో కావాలి. సో జూన్ నెలలో డబ్బు కావాలంటే మీరు ఆగస్టులో ఇస్తే లాభం ఏంటి, ఏమి లాభం లేదు. అప్పుడు కూడా ఈ సాహుకారు నుంచి లేకపోతే ఏజెంట్ నుంచి జూన్ నెలలో ఈ రైట్ లోన్ తీసుకుంటున్నారు. ఆగస్టులో నెలలో లోన్ వచ్చినప్పుడు దీని ద్వారా వడ్డీ కడుతున్నారు. సో ఆ ఆలోచన అంటే సకాలంలో లోన్, ఒకటి లోన్ ఇవ్వడం ఇంపార్టెంట్, కానీ దీనికంటే ఇంపార్టెంట్ అంటే సకాలంలో లోన్ ఇవ్వడం. నాకు ఈరోజు లోన్ కావాలంటే నాకు ఈరోజు రావాలి, నాకు 10 రోజుల తర్వాత లోన్ ఇస్తే లాభం ఏమీ లేదు. సేమ్ భోజనం, నాకు అకాలుగా ఈరోజు ఉంది, అకాలుగా ఈరోజు ఉంటే నాకు భోజనం ఎప్పుడు పెట్టండి, 2 డేస్ తర్వాత పెడతామంటే ఏం లాభం ఉండదు. సో లోన్లో కూడా అదే. మూడోది, ఈ ప్రాజెక్ట్కి ఏమంటే మన ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు బ్యాంక్ దగ్గర వెళ్తే వాళ్ళు 10 to 5 పని చేస్తారు, వాళ్ళు ఏదో బయట రాష్ట్రం నుంచి లేకపోతే బయట జిల్లా నుంచి వచ్చి ఇక్కడే ఉంటారు, మీతో సరిగా మాట్లాడరు, వాళ్ళకి బహుశా తెలుగు అర్థం అవ్వదు, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతారు. దానివల్ల కౌలు రైతుకి ఏం సంబంధం అండి, కౌలకి ఏం తెలియదండి. వాళ్ళు పని మానేసి బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆ రోజు బహుశా బ్యాంక్ మేనేజర్ ఆ రోజు సెలవులో ఉంటారు, లేకపోతే మీరు కొన్ని కాగితాలు తీసుకొని వెళ్తారు, కాగితాలు సరిగా లేదు మళ్ళీ సోమవారం రండి, మంగళవారం రండి. అట్లాంటి ఒక 1 lakh లోన్ కోసం కనీసం 4-5 సార్లు బ్యాంక్ చుట్టూ తిరగడం జరుగుతుంది.